విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో మహారాజుపేట శ్మశాన వాటిక రహదారి ఆక్రమణకు గురైన విషయం తెలిసినప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. రాజపులోవ పంచాయతీ మధుర మహారాజుపేట సర్వే నంబర్ 27 లో కొండ పోరంబొక్కు స్థలం కలదు. ఆ గ్రామస్తులు ఆ శ్మశానానికి మృతదేహాన్ని తీసుకువెళ్ళాలి అంటే ఆ రహదారి ఆక్రమణకు గురి అవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గత 6 నెలలుగా ప్రజా ప్రతినిధులు రెవెన్యూ అధికారులు మరియు గ్రామ విఆర్ఓ దృష్టికి తీసుకువెళ్ళిన ఫలితం లేకుండా పోవడంతో గ్రామస్తులు ఈ సమస్యను పరిష్కరించారు. ఆక్రమణకు గురైన విషయాన్ని రెవెన్యూ అధికారులు దగ్గరికి తీసుకువెళ్ళినా పట్టించుకోలేదు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సోమవారం గ్రామస్తులు అంతా సంతకాలు చేసి డిప్యూటీ తహసీల్దార్ గాంధీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వేరే వ్యక్తులు కొండ పోరంబొక్కు స్థలాన్ని ఆక్రమించి షెడ్లు వేయడంతో పాటు శ్మశాన వాటిక రహదారికి వెళ్లేందుకు వీలు లేకుండా అక్రమ కట్టడాలు చేపట్టడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. స్థానిక రెవెన్యూ అధికారులు పరిశీలించి తగిన న్యాయం చేయకపోతే కలెక్టర్ జేసీ ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్తారు. అలాగే గ్రామస్తులు ఈగల శివ మాట్లాడుతూ శ్మశాన వాటికకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయా శాఖల అధికారులు పరిశీలన చేసి తగు న్యాయం చేయకపోతే గ్రామస్తులంతా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే గారు కూడా పాత బంకకి హై స్కూల్ కి ప్రహరీ గోడకి మధ్యలో ఒక స్క్రాప్ బోర్డు ఉండేది, దాని మీదుగా మీదకి తోపిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఉప్పాడు సునీల్ రెడ్డి గారు కూడా వాళ్ళతో తరచుగా కలిసి చెప్పడం జరిగింది, కానీ ఇప్పటి వరకు ఆ దారి అది పూర్తి అవ్వలేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది బీహార్ కుషీద నాయన ఒక షెడ్డు 4 రూములు నిర్మించుతున్నారు. దాని గురించి నేను 4 తపాలు సంబంధించిన అధికారులకి పెద్దలకు కూడా తెలియపరచడం జరిగింది. అంటే యాక్షన్ ఏదో తీసుకుంటూ అంటున్నారు, కానీ అది పూర్తిగా అమలు జరగలేదు. కాబట్టి కొద్దిగా మా అందరి దయించి మా గ్రామ ప్రజలు అందరూ శ్మశానంకి వెళ్ళే దారి మాత్రం కోరుకుంటున్నాం. కాబట్టి ఆ దారి కల్పిస్తారని పెద్దల్ని పూజ్యులందరినీ ప్రార్థిస్తూ మా గ్రామస్తుల తరపు నుంచి విన్నవించుకుంటున్నాం. రాజాపులావు సర్పంచ్గా, రాజాపులావు గ్రామ పెద్దగా కిలార వెంకటరమణగా నేను. సార్, మాది మహారాజుపేట గ్రామం. మహారాజుపేట గ్రామంలో శ్మశానానికి తోవలేనందున చాలా ఇబ్బంది పడుతున్నాం. శవాన్ని తీసుకెళ్లేటప్పుడు కూడా నానా నరకయాతన అనుభవిస్తున్నాం. దీనికోసం సంబంధిత అధికారులకి పెద్దలకి చాలా కాలంగా చెప్తున్నాం, ఎవరు ఇప్పటి వరకు మాకు ఒక దారి చూపించలేదు. ఇప్పుడేమో ఒక బీహార్ ఆయన వచ్చి దాన్ని ఆక్రమించి మాకు తోవ లేకుండా చేసే పరిస్థితి వాళ్ళు వచ్చింది. కాబట్టి అక్కడ ఆయన షెడ్లు నిర్మించి చాలా ఇబ్బందిగా మాకు కనీసం తోవ కూడా లేని పరిస్థితి వాళ్ళు మాకు ఉంది సార్. గ్రామ పెద్దలు కానీ రెవెన్యూ అధికారులు కానీ మండల పెద్దలు కానీ మాకు యాక్షన్ తీసుకుని మమ్మల్ని ఏదే విధంగా తోవ కల్పిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం.